పాదయాత్ర ఎవగలం కాదు కదా ఇది లోకేష్ పాదయాత్ర అన్న కానీ ఇది ఒక పేడయాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రాలు గారు పాదయాత్ర చాలా మంది నాయకులు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఈ పాదయాత్ర చేస్తుంటే అది ఒక చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ కష్టాల్లో పాల్గొంటూ వాళ్ళ దగ్గరుండి చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు పాదయాత్ర. కానీ లోకేష్ పాదయాత్ర దీనికి అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో అంటే ముఖ్యంగా నైట్ మాటలు అర్ధరాత్రి వేళ ఓల్ని వాళ్ళ కార్యకర్తలు అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళు నడుచుకుంటూ పోతారు అనమాట. ఇక ప్రజలు వాళ్ళు లెగిస్తున్నారా పడుకున్నారా ఇదేం పట్టించుకోవడానికి అలా పోతూనే ఉంటాడు. అంటే ఇది ఎవరి కోసం చేస్తున్నాడు ఈ పాదయాత్ర? ప్రజల కోసం చేస్తున్నాడా లేకపోతే ఆ టీడీపీ పేజీలో పెట్టుకోవడం కోసం చేస్తున్నాడు? తను పాదయాత్ర చేసుకుంటూ పోయాడు. పాదయాత్ర చేసుకొని డైరీలో రాసుకుంటారు. చాలామంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయితే డైరీలో రాసుకుంటూ ఉండేవారు. అక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్య ఎలా పరిష్కరించాలి, ఈ సమస్య వీళ్ళకి ఈ విధంగా చేస్తే న్యాయం జరుగుద్ది అని చెప్పి ఒక డైరీలో రాసుకుంటూ ఉంటారు ఏ నియోజకవర్గాల వరకు. లోకేష్ పాదయాత్రలో ఉన్న హైలైట్ విషయం ఏంటంటే రెడ్ బుక్లో రాసుకుంటాడు. అది కూడా ఏంటంటే సమస్యలు కాదు, ఆ ఏరియాలో ఎవరైతే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారో ఆ ఏరియాలో ఎవరైతే టీడీపీ మనుషులు కాదు వాళ్ళందరినీ రెడ్ బుక్లో రాసుకుంటూ ఉంటాడు అనమాట. ఏది దీని ఈ రెడ్ బుక్లో రాసుకోవడానికి పాదయాత్ర చేయాలా? ఈ రెడ్ బుక్లో పేర్లు రాసుకోవడం పాదయాత్ర చేయడం ఎందుకు? ఇంట్లో 5 రూపాయలు పెన్ను కొనుక్కొని ఆ బుక్ తీసుకుని ఫోన్లు చేస్తే ఆల్రెడీ చెప్తుంటారు కదా. అంటే రెడ్ బుక్ మీద పేర్లు రాయడానికి ఇంత పాదయాత్ర చేయాలా? పాదయాత్ర ఒక గుడ్డెత్తు పాదయాత్ర అనమాట. ఆ పాదయాత్రలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తన ప్రసంగాలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు తన మూర్ఖత్వాన్ని నిరూపించుకోవడం కోసం టీడీపీ కార్యకర్తలనే బలిపశువులుగా చేయడానికి పూనుకున్నాడు. ఎవరైనా సరే పార్టీని ప్రజలకు బలంగా తీసుకెళ్ళండి, పార్టీ విధానాలను బలంగా తీసుకెళ్ళండి, మేనిఫెస్టోని బలంగా తీసుకెళ్ళండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల కోసం పోరాడండి, ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తామంటారు. కానీ లోకేష్ దానికి విరుద్ధంగా మీలో ఎవరైతే 2019 నుంచి 2024 వరకు ఎవరికైతే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే క్రిమినల్ చర్యలకు పాల్గొంటారో, ఎవరైతే నేరాలు చేస్తుంటారో, ఎవరైతే ఇలాంటి అగత్యాలకు పాల్పడతారో వాళ్ళకి పదవులు ఇస్తానని చెప్పడంతో అంటే ఏ ఉద్దేశంతో లోకేష్ గారు అంటున్నారంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి ఎవరి మీద కేసులు లేవనుకో, ఇప్పుడు వాళ్ళు బలవంతంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళతో గొడవ పడి అన్యాయంగా కేసులు పెట్టుకోవాలి. కేసులు పెట్టుకుంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పదవులు ఇస్తారంటున్నారు, ఓకే బాగానే ఉంది. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు ఇప్పుడు గొడవలు దిగిపోయి కేసులు పెట్టుకుంటారు. అంటే ఒకవేళ మీరు పార్టీ అధికారంలో రాకపోతే ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఆ నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం ఆలోచన లేవు, టీడీపీ అధికారంలో రాకపోయినా ఏం జరిగినా పర్లేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ టైంకి వాళ్ళకి అరాచకం సృష్టించాలా, ఈ టైంకి అల్లర్లు సృష్టించాలా, దానికోసం పదవులు అనే దాన్ని ఎర్ర కింద రాజకీయాల్లో నామినేటెడ్ పదవి కంటే పదవులకి కొంచెం వాల్యూ అంటూ ఉంది. అది సేవా కార్యక్రమాలు చేసి సేవా దృక్పథం ఉండే వాళ్ళకి పదవులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు లోకేష్ దానికి విరుద్ధంగా ఎవరైతే కేసులు పెట్టించుకుంటారో, ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తారని చెప్పి ఇండైరెక్ట్గా ఆ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి, అరాజకాలు సృష్టించడానికి ఈరోజు లోకేష్ కంకణం కట్టుకుని పాదయాత్ర చేస్తున్నాడు.